ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బిఏ గ్లామ్ న్యాచురల్లీ ఈరోజు మనం మన వీడియోలో పపాయాతో మన హెయిర్ మీద ఉన్న డాండర్ఫ్ని ఎలా తగ్గించుకోవాలో ఒక మంచి రెమెడీ చూద్దాము దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పపాయ దీన్ని బాగా అయిన పపాయాని మనం మిక్సీలో ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇలా థిక్గా స్మూత్గా ఉండాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ పపాయానే మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పపాయాలో ఉండే పప్పాయ అనే ఎంజాయ్ము డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది ప్లస్ ఏంటంటే మన హెయిర్ మీద ఉన్న డాండ్రఫ్ని డ్రై స్కాల్ఫ్ని రిడ్యూస్ చేసి మన హెయిర్ మీద ఉన్న డాండ్రఫ్ని తగ్గిస్తుంది బాల్నెస్ని తగ్గిస్తుంది ప్లస్ ఏంటంటే థిన్నింగ్ హెయిర్ థిన్నింగ్ని తగ్గించి హెయిర్ మళ్ళీ రీగ్రో అవటానికి హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఈ ప్యాకు హెయిర్కి ఎంత మంచిదో మనం కన్జ్యూమ్ మనం ఈ పపాయాన్ని తినాలి వీక్లీ త్రీ టైమ్స్ తినాలి ప్లస్ ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకుంటే కంపల్సరీగా మన హెయిర్ థిన్నింగ్ అనేది తగ్గిపోయి మన హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది దీనిలోకి మనం ఇది త్రీ టేబుల్ స్పూన్స్ పపాయా ప్యూరికి మనం టూ టేబుల్ స్పూన్స్ నీమ్ పౌడరు నీమ్ పౌడర్లో ఉండే ఎఫెక్టివ్గా హై రే హై యాంటీ ఫంగల్ ప్రాపర్టీసు హై మైక్రోబల్ పా ప్రాపర్టీసు ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇది మన హెయిర్కి అప్లై చేయటం వల్ల మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించి లైసెస్ ఉంటాయి కదా పేలు ఆ పేలను కూడా తగ్గిస్తుంది త్రీ టేబుల్ స్పూన్స్ పపాయా ప్యూరీకి మనం టూ టేబుల్ స్పూన్స్ నీమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి రెండింటినీ బాగా కంబైన్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మన రూట్స్ నుంచి టిప్స్ వరకు ఈవెన్గా అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ లీవ్ చేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం దీన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఏదన్నా నీమ్ స్మెల్ కొంచెం బాగా అనిపిస్తున్న వాళ్ళు మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి దీన్ని మనం వీక్లీ త్రీ టైమ్స్ చేస్తే మనకి డాండ్రఫ్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది మన హెయిర్ థిన్నింగ్ కూడా తగ్గుతుంది కంపల్సరీ ట్రై చేయండి మీ రిజల్ట్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్